రెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీబీపేట మండలంలోని అన్ని గ్రామాలు సుమారు 1000 మంది మహిళలు వడ్డీ లేని రుణాలకి సంబంధించిన బకాయిలు, స్త్రీనిధి వడ్డీల బకాయిలు, అభయహస్తం కింద కట్టిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే మహిళా ఉద్యమం ఉధృతం అవుతుందని అన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు ఒక నెల వాయిదా చెల్లించకపోతే అపరాధ రుసుము లేనిదే వాయిదా డబ్బులు తీసుకోరు అని, అలాంటిది 5 సంవత్సరాల కాలం నుండి రావాల్సిన వడ్డీ డబ్బులు రాకపోతే మహిళలు ఉద్యమం చేయటంలో తప్పేముందని అన్నారు. ఇక మహిళలు అభయహస్తం కింద కట్టిన డబ్బులు వారివి వాళ్లకి ఇవ్వడానికే ప్రభుత్వం వెనకాడుతోందని, ఎట్టి పరిస్థితిలో చివరి రూపాయి వచ్చే వరకు బీజేపీ మహిళలకు అండగా ఉంటుందని, మహిళలు చేసే ప్రతి ఉద్యమానికి మద్దతుగా బీజేపీ పాల్గొంటుందని, ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల డ్వాక్రా మహిళలు, మండలంలోని అన్ని గ్రామాల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడితే మాట్లాడండి అమ్మ. కొంచెం మాట్లాడండి అమ్మ. అందరికీ నమస్కారము, అందరికీ నమస్కారము. మన దాచుకునాలే, ఎందుకంటే శ్రీనిధి పైసలు, వడ్డీ పైసలు లేవు, లోన్ పైసలు లేవు, అభయస్తం లేవు, బళ్ళు చనిపోతే లేవు, ఆవులు తీసుకోమంటారు, అవి తాగిలేస్తారు, అవి డబ్బులు లేవు తిరిగి. ఇది ఎక్కడ న్యాయము? మహిళలను పట్టుకొని ముందుకు నడవమంటే జనాలను మొగలనేమో ఇంట్లో కూర్చుని పెట్టుకుని ఆడవాళ్ళతో మాట్లాడతారు, ఇది ఎక్కడ న్యాయం? పైసలు ఇస్తాం, పావుల వడ్డీలు వస్తాయి, 8 సంవత్సరాలు అవుతుంది, కంటిన్యూగా కొద్ది చూసిన కొద్ది ఒక్కసారి కూడా వడ్డీ రిటర్న్ రాలేదు. మళ్ళా ఇదే ఎలక్షన్ల మునిమెంట్లా ఇక్కడ ఈ అన్నయ్యలు బీజేపీ వాళ్లకు నమస్కారం. నా ఒకటి, నా పేరు భారతమ్మ. వాళ్ళు చేయబట్టే ఇంతకు ముందు కూడా మనకు వడ్డీలు తిరిగి వచ్చినాయి. ఇప్పుడు